పిల్లల నుంచి ఈ ఎలక్షన్ల ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇట్లాంటి ఎలక్షన్లు ఎప్పుడు కూడా జరగలేదు, జరగబోవు కూడా ఇట్లాంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లు ఆత్మ గౌరవం కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లు కేసీఆర్ గారికి, హుజూరాబాద్ ప్రజలకు మధ్యన జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కాబట్టి ఇవాళ హుజూరాబాద్ ప్రజలు కావచ్చు, కమలాపూర్ ప్రజలు కావచ్చు, ఇల్లంతకుంట ప్రజలు కావచ్చు, వీణవంక మండల ప్రజలు కావచ్చు, జమ్మికుంట మండలం ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, మేము ఓటేసి గెలిపించినటువంటి నాయకునికి అవమానం చేసి 2 గంటలలోనే మంత్రి పదవి తీసి బయటకు పంపించారు కాబట్టి ఆ అవమానం మా ప్రజల అవమానంగా భావిస్తున్నాం ఇవాళ. కాబట్టి మేమందరం కూడా ఈటల రాజేందర్ గారు వెనకాల ఉండి రేపు 30వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారు బయటికి పంపించిన తర్వాత సర్పంచ్లను, ప్రజాప్రతినిధులను అందరినీ కొనుక్కున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి సంస్కృతి ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇది ఒక కొత్త తీసుకొచ్చారు, సర్పంచ్లను కొనుక్కోవడం, జడ్పీటీసీలను కొనుక్కోవడం. కానీ సర్పంచులు కూడా జడ్పీటీసీలు కూడా ఊర్లలోకి వెళ్తే ఇవాళ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము 20 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ గారు వెనకాల ఉద్యమంలో నడిచిన వాళ్ళం, అడుగులు అడుగు వేసినటువంటి వాళ్ళం. ఆ వ్యక్తిని వదిలిపెట్టుకోవడం కోసం, వదిలిపెట్టాలంటే మాకు కూడా బాధ ఉంది. కానీ మనసు మాత్రం ఈటల రాజేందర్ గారి దగ్గర ఉంది, మనుషులం మాత్రమే అక్కడ ఉంటున్నాము. ఎందుకంటే మాకు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, బిల్లులు రావని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ ఉంటే సీజ్ చేస్తామని చెప్పి, షాపులు ఏమన్నా ఉంటే షాపులు క్లోజ్ చేయిస్తామని చెప్పి ఇట్లాంటి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టే మేము అక్కడ వెళ్ళినాం కొన్ని ప్రలోభాలకు. కానీ మా మనసు మొత్తం ఈటల రాజేందర్ గారి మీదనే ఉంది. అంత ఉద్యమ నాయకుడు ఎవ్వరు దొరకరు మాకు ఇప్పటి వరకు. మా ఊరే అయినా కాబట్టి కమలాపూర్లో మేము వదులుకోలేము. మేము మొత్తం ఈటల రాజేందర్ గారికే మద్దతు ఇస్తామని చెప్తున్నారు ఇవాళ కమలాపూర్ ప్రజలందరూ కూడా. రేపు 30వ తారీఖు నాడు వాళ్ళు ఇవాళ వచ్చి చాలామంది ఎమ్మెల్యేలు, మొత్తం మంత్రులను దించిరు, ఎమ్మెల్యేలు దించిరు, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను అందరినీ తీసుకొచ్చి హుజూరాబాద్లోనే పెట్టి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక హుజూరాబాద్ అన్నట్టు చేసిరు ఇవాళ కేసీఆర్ గారు. కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇవాళ ధర్మాన్ని న్యాయాన్ని గెలిపిస్తామంటున్నారు. ఈటల రాజేందర్ గారు గుర్తు, కమలం పువ్వు గుర్తు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్షన్లు గత 5 నెలల నుంచి ఈ ఎలక్షన్ల ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇట్లాంటి ఎలక్షన్లు ఎప్పుడు కూడా జరగలేదు, జరగబోవు కూడా ఇట్లాంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లు ఆత్మ గౌరవం కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లు కేసీఆర్ గారికి, హుజూరాబాద్ ప్రజలకు మధ్యన జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కాబట్టి ఇవాళ హుజూరాబాద్ ప్రజలు కావచ్చు, కమలాపూర్ ప్రజలు కావచ్చు, ఇల్లంతకుంట ప్రజలు కావచ్చు, వీణవంక మండల ప్రజలు కావచ్చు, జమ్మికుంట మండలం ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, మేము ఓటేసి గెలిపించినటువంటి నాయకునికి అవమానం చేసి 2 గంటలలోనే మంత్రి పదవి తీసి బయటకు పంపించారు కాబట్టి ఆ అవమానం మా ప్రజల అవమానంగా భావిస్తున్నాం ఇవాళ. కాబట్టి మేమందరం కూడా ఈటల రాజేందర్ గారు వెనకాల ఉండి రేపు 30వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారు బయటికి పంపించిన తర్వాత సర్పంచ్లను, ప్రజాప్రతినిధులను అందరినీ కొనుక్కున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి సంస్కృతి ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇది ఒక కొత్త తీసుకొచ్చారు, సర్పంచ్లను కొనుక్కోవడం, జడ్పీటీసీలను కొనుక్కోవడం. కానీ సర్పంచులు కూడా జడ్పీటీసీలు కూడా ఊర్లలోకి వెళ్తే ఇవాళ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మేము 20 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ గారు వెనకాల ఉద్యమంలో నడిచిన వాళ్ళం, అడుగులు అడుగు వేసినటువంటి వాళ్ళం. ఆ వ్యక్తిని వదిలిపెట్టుకోవడం కోసం, వదిలిపెట్టాలంటే మాకు కూడా బాధ ఉంది. కానీ మనసు మాత్రం ఈటల రాజేందర్ గారి దగ్గర ఉంది, మనుషులం మాత్రమే అక్కడ ఉంటున్నాము. ఎందుకంటే మాకు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, బిల్లులు రావని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ ఉంటే సీజ్ చేస్తామని చెప్పి, షాపులు ఏమన్నా ఉంటే షాపులు క్లోజ్ చేయిస్తామని చెప్పి ఇట్లాంటి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టే మేము అక్కడ వెళ్ళినాం కొన్ని ప్రలోభాలకు. కానీ మా మనసు మొత్తం ఈటల రాజేందర్ గారి మీదనే ఉంది. అంత ఉద్యమ నాయకుడు ఎవ్వరు దొరకరు మాకు ఇప్పటి వరకు. మా ఊరే అయినా కాబట్టి కమలాపూర్లో మేము వదులుకోలేము. మేము మొత్తం ఈటల రాజేందర్ గారికే మద్దతు ఇస్తామని చెప్తున్నారు ఇవాళ కమలాపూర్ ప్రజలందరూ కూడా. రేపు 30వ తారీఖు నాడు వాళ్ళు ఇవాళ వచ్చి చాలామంది ఎమ్మెల్యేలు, మొత్తం మంత్రులను దించిరు, ఎమ్మెల్యేలు దించిరు, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను అందరినీ తీసుకొచ్చి హుజూరాబాద్లోనే పెట్టి
తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక హుజురాబాద్ అన్నట్టు జయశ్రీ వాళ్ళ కేసీఆర్ గారు. కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇవాళ ధర్మాన్ని న్యాయాన్ని గెలిపిస్తామంటున్నారు. ఈటల రాజేందర్ గారు గుర్తు, కమలం పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు.